సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఇవాళ రెండో రోజు తెలంగాణలో ప్రధాని పర్యటన. తుఫ్రాన్ లో బీజేపీ ప్రచార సభ, నిర్మల్ బహిరంగ సభకు హాజరు కానున్న మోదీ. సాయంత్రం తిరుమలకు ప్రధాని, రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస, రేపు దర్శనం. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలకనున్న సీఎం జగన్. ఈరోజు నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన. ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకల్లో ప్రచారం. ప్రజా ఆశీర్వాద సభలకు బీఆర్ఎస్ ఏర్పాట్లు. ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటన. ఉదయం ఆందోళ్, అనంతరం సంగారెడ్డిలో ప్రచారం. మధ్యాహ్నం కామారెడ్డిలో భారీ బహిరంగ సభ. రాత్రి హైదరాబాద్ లో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన. అశోక్ నగర్ లో విద్యార్థులతో చిట్చాట్, యువకులతో కలిసి టీ తాగిన రాహుల్ గాంధీ. మంత్రి కేటీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు. ప్రభుత్వ ఆఫీస్ ను ప్రచారానికి వాడుకున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు. మధ్యాహ్నం మూడు గంటలకల్లా వివరణ ఇవ్వాలన్న ఈసీ. నేడు నాలుగు నియోజకవర్గాల్లో అమిత్ షా పర్యటన. మక్తల్, ములుగు, భువనగిరిలో బహిరంగ సభలు, సాయంత్రం కూకట్పల్లిలో రోడ్ షో. తెలంగాణలో యూపీ సీఎం ప్రచారం. మహబూబ్ నగర్, కల్వకుర్తిలో క్యాంపెయిన్. సాయంత్రం కుత్బుల్లాపూర్ లో రోడ్ షో. నేడు తెలంగాణకు కర్ణాటక, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సిద్ధరామయ్య ప్రచారం. రేపు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భూపేష్ బఘేల్ పర్యటన. నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి సుడిగాలి ప్రచారం. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్ లో క్యాంపెయిన్. మధ్యాహ్నం కామారెడ్డిలో రాహుల్ సభకు హాజరు. ఇవాళ మెదక్, నర్సాపురంలో కేటీఆర్ క్యాంపెయిన్. సాయంత్రం వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేటలో ప్రచారం. రాత్రి గంభీరావుపేటలో రోడ్ షో. నేడు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి క్యాంపెయిన్. ఎర్రగడ్డ, నాంపల్లి, బాగంబర్పేట లో రోడ్ షో. బీజేపీని గెలిపించాలని ప్రచారం. బీజేపీతోనే సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం. తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. తాండూరు రోడ్ షోలో పవన్ కళ్యాణ్. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు. ఈ నెల 28న విచారణ. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం. గుడివాడకు చేసిందేంటి? చంద్రబాబు సమాధానం చెప్పాలి. కొడాలి నాని డిమాండ్. భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్. చర్ల, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లలో తనిఖీలు. బాంబ్ స్క్వాడ్ తో కేంద్ర బలగాల సోదాలు. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణలో రెండు చోట్ల ఓట్లు. టీడీపీ హయాంలోనే దొంగ ఓట్లు. తొలగించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ కు పేర్ని నాని కంప్లైంట్. తిరుమలలో నేడు కార్తీక దీపోత్సవం, రేపు పౌర్ణమి గరుడ సేవ. నేడు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ రద్దు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ సూసైడ్. చెన్నైలోని లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య. బుక్కపట్నంలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ. రాజస్థాన్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్. 74.13% పోలింగ్ నమోదు. డిసెంబర్ 3న ఫలితాల విడుదల. కొచ్చిలోని యూనివర్సిటీలో తొక్కిసలాట. నలుగురు విద్యార్థులు మృతి, పలువురికి గాయాలు. ఆడిటోరియంలో మ్యూజికల్ నైట్ జరుగుతుండగా ప్రమాదం. ఉత్తరకాశీ టన్నెల్లో ఈ రోజు నుంచి మాన్యువల్ డ్రిల్లింగ్. శిథిలాల్లో కూరుకుపోయిన ఆగర్ మెషిన్ లోని బ్లేడ్లు. సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు. డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. 19 రోజుల పాటు నిర్వహణ. డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశం. నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20. రాత్రి 7 గంటలకు తిరువనంతపురం వేదికగా మ్యాచ్. సిరీస్ లీడ్ పై కన్నేసిన భారత్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.